మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో పెట్రోల్ రేటు చాలా తక్కువగా ఉంది. ఆఖరికి ఆఫ్రికా దేశాల్లో కూడా మనకన్నా తక్కువకే దొరుకుతోంది. కానీ మన దేశంలో మాత్రం చమురు ధరలు ఎందుకు ఇలా మండిపోతున్నాయి? ఇండియాలో పెట్రోల్ ధరలను నిర్ణయించేదెవరు? వాటి రేట్లు తగ్గించేదెవరు? ఎప్పటికప్పుడు పెంచేదెవరు? ముడి చమురు కాస్త పెట్రోల్ బంకుల్లోకి చేరేసరికి దాని రేటు ఎలా మారుతుంది? ఇన్నాళ్లుగా మన ప్రజలకు తెలియని ఆ చమురు కథ ఏంటి? చమురంటే మన వాహనాలకే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని నడిపించే ఇంధనం కూడా చమురే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలధనం, ప్రపంచీకరణకు మూల కారణం, అంతర్జాతీయ సమాజంలో దేశాల మధ్య సంబంధాల్ని ఆడించే ధనం చమురే. మనకు తెలిసిన చమురు యంత్రాలకు వాడే పెట్రోల్ డీజిలే అయినా పెట్రోలియం ఉత్పత్తులు వందలాది వస్తువులు రంగాల్లో వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాల్లో చమురు నిల్వలు ఉన్నాయి. ఎక్కువ చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం రష్యాలో, సౌదీ అరేబియా, మూడో స్థానంలో అమెరికా ఉన్నాయి. ఈ మూడు దేశాలు రోజుకి 120 లక్షల బ్యారెళ్ల చమురు వెలికి తీస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 8 కోట్ల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంటే అందులో మొదటి 10 దేశాలు ఉత్పత్తి చేసే చమురే 70% పైగా ఉంటుంది. ఇక వీటిలో 44% మధ్యప్రాచ్యంలో ఉన్న ఒపెక్ దేశాల నుంచి వస్తుంది. ఆ చమురు ఉత్పత్తిలో ఇండియా 24వ స్థానంలో ఉంది. మన దేశంలో నిత్యం 8 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తే దాన్ని శుద్ధి చేయగా వచ్చిన ఇంధనం మన దేశ అవసరాల్ని 2% మాత్రమే తీరుస్తుంది. మిగిలిన ఆ 98% చమురుని మనం దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు మారితే మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభావితమవుతాయి. మధ్యప్రాచ్యలో ఎప్పుడు సంక్షోభాలు వచ్చినా అది మన దేశం పైన, ప్రపంచ చమురు మార్కెట్ పైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ముడి చమురు నిల్వల్లో 2/3 అంటే 2/3 ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనేది ఈ మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లోనే ఉంది. అందులో సౌదీ అరేబియాలోనే అత్యధికం. ఈ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి మొత్తం ముడి చమురులో అత్యధికం సౌదీ అరేబియాలో ఉన్నాయి. ప్రపంచ మొత్తం ముడి చమురు నిల్వల్లో సుమారు 20-25% సౌదీ అరేబియాలో ఉన్నాయి. అందువల్ల సౌదీ అరేబియాలో వచ్చేటువంటి రాజకీయ సంక్షోభం ఒకవేళ అది తీవ్ర రూపం దాలిస్తే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కనుక ప్రభావం పడితే, ఆ దేశం కనుక తన పెట్రోలియం ఉత్పత్తులకు చమురుకు కనుక ధరలు పెంచితే అప్పుడు ప్రమాదం వస్తుంది. మన దేశంతో పాటు పొరుగున పాకిస్తాన్, బర్మా, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లు కూడా చమురు దిగుమతి చేసుకోవాల్సిందే. మన దేశంలో లీటర్ పెట్రోల్ 74 రూపాయలు ఉంటే పాకిస్తాన్లో 57 రూపాయలు ఉంది. ఇక నేపాల్లో 68 రూపాయలు, భూటాన్లో 55 రూపాయలే ఉంది, శ్రీలంకలో కూడా 59 రూపాయలే ఉంది. ఇక ఆసియా దేశాల్లో మలేషియాలో అతి తక్కువగా 45 రూపాయలు ఉండగా ఆఖరికి ఆఫ్రికన్ దేశమైన నైజీరియాలో 35 రూపాయలుంది. బంగ్లాదేశ్లో గత 4 నెలలుగా పెట్రోల్ ధర స్థిరంగా ఉంటే మన దగ్గర మాత్రం రోజు మారుతూ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురులో మన దేశం 9% దిగుమతి చేసుకుంటోంది. ఇక చైనా 17% ఇంపోర్ట్ చేసుకుంటోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర ఒక్కటే ఉన్నప్పుడు అన్ని దేశాల్లోనూ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఒకేలా ఉండాలి. కానీ దేశానికో రేటుంది. పోనీ దేశంలో అయినా ఒకటే రేటు ఉంటుందా అంటే అది కుదరదు. ఇంతకీ ఇంతిలా పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా మారుతాయో తెలుసుకుంటే ఆ డబ్బంతా ఏమవుతోందో ఒక్కసారి అర్థమవుతుంది. ఉదాహరణకి ఈ రోజు హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్కు 74 రూపాయలు ఉంది. ఇందులో ఏది ఎంతెంతో ఒక్కసారి చూద్దాం. ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పుడు $58 అంటే మన కరెన్సీలో ఒక బ్యారెల్ ధర 3596 రూపాయలు. ఒక బ్యారెల్ లో 159 లీటర్ల క్రూడాయిల్ ఉంటుంది. ఆ లెక్కన ఒక లీటర్ ముడి చమురు ధర 22 రూపాయలు ఉంటుంది. ఈ క్రూడాయిల్ శుద్ధి చేయడానికి ఒక్కో లీటర్ కి 6 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆపై పెట్రోల్ కంపెనీల లాభాలు, రవాణా అంతా లీటర్ మీద 3 రూపాయలు వేసుకుంటే శుద్ధి చేసిన లీటర్ డీజిల్ ధర 31 రూపాయలు. అసలు నిజానికి ఇదే మన అసలు పెట్రోల్ ధర. కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఒక్కో లీటర్ కి 20 రూపాయలు ఉంటుంది. ఇది కూడా రీసెంట్ గా 2 రూపాయలు తగ్గించుకున్న తర్వాతే. అంటే కేంద్రం నుంచి పెట్రోల్ డీలర్ల దగ్గరకు వచ్చేసరికి లీటర్ పెట్రోల్ ధర 51 రూపాయలు అవుతుంది. దీని మీద రాష్ట్రాలు వేసే బ్యాట్, ఇతర ట్యాక్సులు ఆయా రాష్ట్రం ఇష్టం మీద ఆధారపడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్యాక్స్ ఒక్కో లీటర్ మీద 20 రూపాయల వరకు ఉంది. అంటే అక్కడ మన పెట్రోల్ రేటు 71 రూపాయలు.
ఇక దీని మీద పెట్రోల్ పంప్ డీలర్ల కమిషన్ ఒక్కో లీటర్ కి 3 రూపాయలు వేసుకుంటే మనకు వచ్చేసరికి లీటర్ పెట్రోల్ ధర 596 రూపాయలు. ఒక బ్యారెల్ లో 159 లీటర్ల క్రూడాయిల్ ఉంటుంది. ఆ లెక్కన ఒక లీటర్ ముడి చమురు ధర 22 రూపాయలు ఉంటుంది. ఈ క్రూడాయిల్ శుద్ధి చేయడానికి ఒక్కో లీటర్ కి 6 రూపాయలు ఖర్చవుతుంది. ఆపై పెట్రోల్ కంపెనీల లాభాలు, రవాణా అంతా లీటర్ మీద 3 రూపాయలు వేసుకుంటే శుద్ధి చేసిన లీటర్ డీజిల్ ధర 31 రూపాయలు. అసలు నిజానికి ఇదే మన అసలు పెట్రోల్ ధర. కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ పెట్రోల్ మీద సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఒక్కో లీటర్ కి 20 రూపాయలు ఉంటుంది. ఇది కూడా రీసెంట్ గా 2 రూపాయలు తగ్గించుకున్న తర్వాతే. అంటే కేంద్రం నుంచి పెట్రోల్ డీలర్ల దగ్గరకు వచ్చేసరికి లీటర్ పెట్రోల్ ధర 51 రూపాయలు అవుతుంది. దీని మీద రాష్ట్రాలు వేసే బ్యాట్, ఇతర ట్యాక్సులు ఆయా రాష్ట్రం ఇష్టం మీద ఆధారపడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్యాక్స్ ఒక్కో లీటర్ మీద 20 రూపాయల వరకు ఉంది. అంటే అక్కడ మన పెట్రోల్ రేటు 71 రూపాయలు. ఇక దీని మీద పెట్రోల్ పంప్ డీలర్ల కమిషన్ ఒక్కో లీటర్ కి 3 రూపాయలు వేసుకుంటే మనకు వచ్చేసరికి లీటర్ పెట్రోల్ ధర 74 రూపాయలు అవుతుంది. అంటే లీటర్ పెట్రోల్ లో 43 రూపాయలు కేంద్ర రాష్ట్రాలకు ట్యాక్స్ల రూపంలో వెళ్తున్నాయి. ఇక్కడ మరో సంగతి ఏంటంటే పెట్రోల్ డీజిల్ ఒకే క్రూడాయిల్ నుంచి వెలికి తీస్తారు. అంటే డీజిల్ వెలికి తీసే క్రూడాయిల్ ధర కూడా ఒక్కటే. కాకపోతే డీజిల్ తయారీకి వ్యయం ఎక్కువైనా దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో ఈ రోజు లీటర్ డీజిల్ 63 రూపాయలు ఉంది. బ్యారెల్ క్రూడాయిల్ ధర $58 ఒక్కో లీటర్ క్రూడాయిల్ 22 రూపాయలు పడుతుంది. ఈ క్రూడ్ నుంచి లీటర్ డీజిల్ వెలికి తీయడానికి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిపై పెట్రోల్ కంపెనీల లాభం, మార్కెటింగ్ కంపెనీల లాభం ఒక్కో లీటర్ కు 2 రూపాయలు వేసుకుంటే దీంతో మార్కెటింగ్ కి సిద్ధంగా ఉన్న డీజిల్ లీటర్ 31 రూపాయలు ఉంటుంది. లీటర్ డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ 15 రూపాయలు, ఆపై రాష్ట్రం విధించే బ్యాట్ మరో 15 రూపాయలు ఉంటుంది. అంటే అప్పటికి మన డీజిల్ ధర 61 రూపాయలు అవుతుంది. దీనిపై 2 రూపాయలు డీలర్లు లాభం వేసుకుంటే 63 రూపాయలు అవుతుంది. ఇదే మనకిచ్చే డీజిల్ ధర. అంటే లీటర్ డీజిల్ కి 32 రూపాయల వరకు ట్యాక్స్ కడుతున్నాం. అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాస్తవ ధర కన్నా వాటి మీద పడే ట్యాక్స్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ట్యాక్సుల్ని తగ్గించుకుంటే మనకు పెట్రోల్ ధరలు తగ్గుతాయి. కానీ అవి తగ్గించుకోవు, మన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గవు.